హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుల చర్చలు జరిపేందుకు ముందుగా డిమాండ్లపై మరోసారి సమీక్ష పరిశీలన జరుగుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ కార్మికుల డిమాండ్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన ఇరవై డిమాండ్లపై అధ్యయనం చేస్తూ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది బస్ భవన్లో సుదీర్ఘంగా సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తప్ప మిగతా అంశాలపై ఈడీ కమిటీ దృష్టి పెట్టింది ప్రతి డిమాండ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కమిటీ వాటిని అమలు చేస్తే ఆర్టీసీపై ఎంత భారం పడుతుందనే దానిపై నివేదికలు సిద్దం చేస్తున్నారు ప్రతి డిమాండ్కు రెండు రకాల సమాధానాలు సిద్దం చేస్తున్న అధికారులు హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నాయంటున్న ప్రభుత్వం ఇతర డిమాండ్లపై మాత్రం కమిటీ నివేదిక ఆధారంగా చర్చలు జరపాలని నిర్ణయించింది అక్టోబర్ ఇరవై ఎనిమిదిలోపు కార్మికులతో చర్చలు జరిపి ఆ సారాంశాన్ని తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈడీ కమిటీ సూచనల సలహాల మేరకు హైకోర్టుకు రిపోర్టు ఇవ్వడమే కాకుండా ఒకటి రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరిపి న్యాయస్థానానికి నివేదించనుంది అయితే కార్మికులతో చర్చలు జరపాలంటూ హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీకి ఆదేశించడంతో అతని ద్వారానే తాము చెప్పదలుచుకున్నది న్యాయస్థానానికి తెలపాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది అయితే ప్రభుత్వ వెర్షన్ ఇలాగుంటే ఆర్టీసీ విలీనం డిమాండ్పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామారెడ్డి మరోసారి తేల్చి చెప్పారు ప్రభుత్వం అవసరమైతే ఆర్టీసీ సమ్మె ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని సవాల్ విసిరారు ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్యాయమని ప్రజలు తేల్చితే తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరతామన్నారు అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్కి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని అశ్వత్థామారెడ్డి డిమాండ్ చేశారు తామిప్పుడూ విలీనం కాకుండా మిగిలిన డిమాండ్లపై చర్చకు వస్తామని చెప్పలేదన్నారు అయితే చర్చలు లేవు అని ఒకసారి విలీనం మినహా చర్చలకు ఓకే అని మరోసారి ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు అయితే అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాలు మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుండటంతో మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి ఏది ఏమైనా హైకోర్టు సీరియస్ గా జోక్యం చేసుకుంటేనే తప్ప సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు